అందరికీ నమస్కారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగాంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా దిగజారిపోయాయి అని చెప్పి దేశమంతా చూసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఈ రోజు రాజకీయాలు తయారవుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ప్రోగ్రామ్ చూసుకొని అలసిపోయి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అలసిపోయి పడుకొన్న తర్వాత తెల్లవారుజామున 2:30 3 కొచ్చి పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన రాష్ట్రానికి పట్టిందంటే ఇన్చార్జిలు ఈ రోజు అది ప్రైవేట్ ప్రాపర్టీ మేమందరం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా ఎంత మంది చెప్పినా కూడా వినకుండా ఈ రోజు ప్రతి ఒక్కని ఇన్చార్జిని మహిళలను కూడా చూడకుండా అందరిని బయటికి గెంటేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నడం జరుగుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగితే మాత్రము నిజంగాంటి రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను వదిలిపెట్టారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు కూడా మేము పోలీస్ వ్యాన్ లో మమ్మల్ని ఎక్కించుకొని తీసుకుపోతున్నారు ఎక్కడ తీసుకుపోతున్నారు ఏందో తెలియదు దాదాపుగా 5-6 గంటల నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఒక ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకమయ్యి ప్రజలు ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ కూడా బయటికి రానియకుండా ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేయడం జరుగుతుంది నిజంగాంటే ఇది సిగ్గుచేటు ఈ రాష్ట్రము ప్రభుత్వము ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గుతో తలదించుకున్న రోజు ఇదంతా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆయన సెక్యూరిటీగా అందరిని తీసేసి ఎన్ఎస్జీ సెక్యూరిటీని పక్కన పెట్టేసి ఉన్న సెక్యూరిటీని తీసేసి ఆయనని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని స్పెషల్ గా ఆయన పక్కకు తీసుకుపోయి మరి ఏం చేస్తారో ఏందో మాకు ఎవరికి కూడా తెలియదు ఆయనని మేము ఒక్కరమైనా ఉంటామంటే కూడా వినకుండా అందరినీ కూడా బయటికి గెంటడం జరిగింది నిజంగా ఈ రోజు మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగిందని తెలిస్తే మాత్రము ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని కార్యకర్తలని తరిమి తరిమి కొడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంగా ఆలోచన కూడా అయిపోయింది తిరుగుబాటుతనం ఈ రోజు మీరందరూ తిరుగుబడితేనే తిరుగుబాటు వస్తేనే ఈ రోజు వీళ్ళకి అందరికి కూడా బుద్ధి వస్తుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగితే మాత్రము మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మేమందరం కూడా పిలిపిస్తున్నాము